కరీంనగర్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ ప్రజా ప్రతినిధులు పలువురు సీనియర్ నేతలు టిఆర్ఎస్ కు జైకొట్టారు. చొప్పదండి మండలంలోని అర్నకొండ ఎంపీటీసీ గొల్ల సునంద, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గొల్ల గట్టయ్య, బీజేపీ యువమోర్చా మండల ప్రధాన కార్యదర్శి కాయిత సాయికృష్ణ, బీజేపీ మాజీ అసెంబ్లీ కన్వీనర్ ముగిలి సారయ్య, సీనియర్ నేతలు గొల్ల వెంకట నర్సు, జవ్వాజీ శేఖర్లు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ తోనే సాధ్యమని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఐదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అంటే కరీంనగర్ జిల్లాలో అంటే సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలను చూసినటువంటి బీజేపీకి సంబంధించిన పలువురు కార్యకర్తలే కాదు, టీఆర్ఎస్ అంటే దీనికి సంబంధించిన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈరోజు ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీతంపుచ్చుకున్నారని చెప్పొచ్చు. సుంటా, అంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు అభివృద్ధి పథకాలు ఒక వ్యక్తి అయితే బీజేపీలో అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి సంక్షోభం లాంటి కార్యక్రమాలు చేయడము మరియు రాష్ట్రంలో పలు అంశాల పట్ల కూడా అంటే ఒక శాంతి భద్రత పట్ల విఘాతం కల్పించిన నేపథ్యంలో కూడా బీజేపీ సంబంధించిన పలువురు కూడా ఆ పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సునీత. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాదు, రాష్ట్రం పెద్ద ఎత్తున ముందుకు వెళ్తోంది మరియు దేశంలోనే నెంబర్ వన్ స్థానం ఉన్న ఈ వంటి పరిస్థితుల్లో అంటే బీజేపీ కావాలని కొన్ని విఘాతం కలిగించే కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందినటువంటి పలువురు కూడా ఈ రోజు చూసుకుంటే ఇటు అర్నకొండకు సంబంధించిన ఎంపీటీసీ గొల్ల సునందే కావచ్చు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ, యువమోర్చా మండల ప్రధాన కార్యదర్శి మొగిలి సారయ్యతో పాటు ఇటు బీజేపీకి సంబంధించిన మాజీ అంటే అసెంబ్లీ కన్వీనర్ ఇటు బీజేపీ సీనియర్ కార్యకర్తలే కాదు పలువురు కూడా ఈ రోజు ఎమ్మెల్యే శంకర రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారని చెప్పొచ్చు. ముఖ్యంగా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వీరంతా కూడా జీర్ణించుకోలేకనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుందని చెప్పొచ్చు సునీత. అంటే ఏదేమైనా కానీ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే తాము టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాము. మరోవైపు చూసుకుంటే గత 7-8 సంవత్సరాల నుంచి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ అభివృద్ధి నిరోధక శక్తులుగా మారినటువంటి బీజేపీ పార్టీలో ఉండడం తమకు ఇష్టం లేదని, ఈ నేపథ్యంలోనే తాము అంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే బీజేపీకి అంటే ఇటు చొప్పదండి కాన్స్టిట్యూన్సీ లో భారీ షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే పలువురు ఇటు టీఆర్ఎస్ పార్టీలో చేరడం, మరి ఎంపీటీసీ లాంటి వ్యక్తులు చేరడం, పలువురు కార్యకర్తలు చేరిన నేపథ్యంలో బీజేపీకి షాక్ అనే చెప్పొచ్చు సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.